వెల్కమ్ బ్యాక్. ఎస్ఎక్స్ నిఫ్టీ 5433 దగ్గర స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ చీరాల నుంచి శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. వసంత్ గారు, నా ప్రశ్న మీకేను. గుడ్ మార్నింగ్. సెయింట్ గోబెన్ అనేది ఒక 2 సంవత్సరాల క్రితం కొన్నాను సార్. ఇన్నాళ్ళు నష్టాలు వస్తా వస్తుంది కంపెనీ. ఇప్పుడు టర్న్ అరౌండ్ అయింది. ఈ టైంలో ప్రమోటర్ నిన్న 5-20 నిమిషాలకి మేము మార్కెట్ లోని స్టాక్ ను డీలీస్ చేస్తాము, 31 రూపాయలు ఆఫర్ ప్రైస్ అని ప్రకటించారు. దీనికి మేము 86% ప్రమోటర్ దగ్గర ఉంది, ఓన్లీ 14% బయట ఉన్నాయి. మేము 40 రూపాయలు మార్కెట్ లో ట్రేడ్ అయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము తీసుకోవాలి అక్కర్లేదు, మంచి వాల్యూ వస్తుందనే ఉద్దేశంతో 2 ఏళ్ల నుంచి మేము హోల్డ్ చేస్తున్నాం దాన్ని. ఓకే అండి, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, ఏం చేయాలి మాకు? డీలీస్ చేయాలనే ఉద్దేశంలోకి వచ్చారు కాబట్టి తప్పదండి, మనం సబ్మిట్ చేయాల్సిందే షేర్లను. సో మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దామన్నా కూడా అటువంటి అవకాశాన్ని ప్రమోటర్స్ ఇవ్వనప్పుడు తప్పనిసరిగా మనం సబ్మిట్ చేయాల్సిందే అండి. అంతకుమించి వేరే ఆప్షన్ ఏమి కనపట్టలేదు. మేబీ ఈ టైంలో కొంచెం ఎక్స్చేంజెస్ లో యాక్టివ్ గా ట్రేడ్ అయ్యే ఏదైనా ప్రాఫిట్ వచ్చినప్పుడు ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి, అదర్వైజ్ సబ్మిట్ టు ది ప్రమోటర్స్ దెమ్సెల్స్ అండి. నెక్స్ట్ కాలర్, హలో. హలో, నమస్కారం వసంత్ కుమార్ గారు. నమస్తే, నేను రిషభన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి. వెల్కార్ నేను 200 లో కొన్నాను సార్. ఐడిఎఫ్సి 34 లో కొన్నాను, ఒక 1000. వెల్కార్ 4000 కొన్నాను సార్. ఇది హోల్డ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా సార్ చెప్తారని? అంటే షార్ట్ టర్మ్ 3 మంత్స్ లాగా వెయిట్ చేద్దామని అండి. ఓకే అండి, వెల్కార్ అండ్ ఐడిఎఫ్సి. ఐడిఎఫ్సి అయితే మీరు స్టాక్ ని హోల్డ్ చేసుకున్నారండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మధ్యకాలపు లో లో ఉందండి. అంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ డెఫినెట్ గా డౌన్ సైడ్ ఉంది లేదని చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ లో లాస్ట్ ఒక 1 వీక్ నుంచి వస్తున్న కరెక్షన్ చూస్తే ప్రైస్ కరెక్షన్ అనేది హెవీగా స్టాక్స్ లో ఉంది. కాబట్టి మీరు కొంచెం డౌన్ సైడ్ మీరు ప్రిపేర్ కాండి. డౌన్ సైడ్ అయితే ఇక్కడ నుంచి ఒక 5-8% దాకా స్టాక్ లో కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ గా చూస్తే కొంత లాస్ట్ రిజల్ట్ కొంత డిసప్పాయింట్మెంట్ చేసింది, దానివల్ల ఏంటంటే స్టాక్ ఆల్రెడీ మనకి హై నుంచి బాగా కరెక్ట్ కావడం జరిగింది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే మాత్రం డెఫినెట్ గా ఐడిఎఫ్సిని హోల్డ్ చేయమని చెప్తానండి. వెల్స్పన్ కార్ప్ చూస్తే 174 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. స్టీల్ ట్యూబ్స్ అండ్ ఆయిల్ పైప్స్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ గా తయారు చేసే కంపెనీ అనమాట. రీసెంట్ గా రిపోర్ట్ రావడం జరిగింది, ఈ సెక్టర్ కొంచెం సేల్స్ ని తగ్గే అవకాశం కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్ గా మటుకు చాలా స్ట్రాంగ్ కంపెనీ, 150 దగ్గర వీలుంటే కనుక ఫర్దర్ బయింగ్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్. హలో, హలో, హలో సార్. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారండి? నేను కరీంనగర్ సార్. కరీంనగర్ నుంచి. పేరండి? సత్యనారాయణ రావు. సత్యనారాయణరావు గారు, చెప్పండి. సత్యనారాయణ గారు సార్, ఎస్బీఐ తీసుకున్నాను సార్ రీసెంట్ గా. ఏ రేట్ లో అండి? 2160. అంటే హోల్డ్ చేయమంటారా అంటారా ఈ టైంలో? 2460 అండి. ఏ రేట్ లో తీసుకున్నారు? 2560 సార్, మన రిజల్ట్ వచ్చే రోజు తీసుకున్నాం. ఓకే అండి, ఓకే అండి. సో రిజల్ట్ రోజు కొంత ఎక్స్పెక్టేషన్స్ తో తీసుకున్నట్టున్నారు, అక్కడ నుంచి ఆల్మోస్ట్ 10% తగ్గడం జరిగింది. అవును, మామూలుగా ఏంటంటే ఇట్లా ఈ విధంగా ఎప్పుడు జరగాలండి, ఎప్పుడో అప్పుడు ఎస్బీఐ ఇన్ని రోజుల రిజల్ట్ మనం గమనిస్తూనే ఉన్నాం. ఇదే నాకు తెలిసి ఒక 7-8 ఇయర్స్ లో మాత్రం ఈ విధంగా పడ్డాము. ఎస్బీఐ రిజల్ట్ రోజు ఇదే ఫస్ట్ టైం అండి, ఇది ఈ విధంగా పడ్డాము. అయితే మీరు ఇక్కడ నుంచి ఇంకా కొంచెం స్టాక్ అయితే డౌన్ సైడ్ ఉందండి, అరౌండ్ 2000-2250 ఆ లెవెల్ కి వచ్చి అక్కడ కొంచెం బాటం కావడానికి అవకాశం ఉంది. ఈ లోపల స్టాక్ అయితే ఒక 50-60 రూపీ పెరగవచ్చు అండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే మాత్రం హోల్డ్ చేసుకుని, ఎందుకంటే మీరు 2500 అనేది లెవెల్ పెద్దగా మరి దూరంలో లేరు కాబట్టి ఇమీడియట్ గా రాకపోయినా కూడా మీకు 1 మంత్ 2 మంత్స్ ఉంటే డెఫినెట్ గా లెవెల్ కు రావడానికి అవకాశం ఉంది. అరౌండ్ 2200 లో మళ్ళీ మీరు ఫర్దర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం అరౌండ్ 2200 అనేది బెస్ట్ బయింగ్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. ఓకే అండి, మరికొంత డిక్లైన్స్ రావడం జరిగితే మాత్రం సమ్వేర్ లైక్ 2200 రావడం అంటే జరిగితే మాత్రం తప్పకుండా యావరేజ్ చేసుకుని ప్రయత్నించండి ఎస్బీఐలో. నెక్స్ట్ కలర్, సింగరాయకొండ నుంచి రామరాజు. రామరాజు గారు సార్, నమస్తే సార్. నమస్తే సార్, నేను యూనిటెక్ 66 రూపీస్ లో బై చేశాను సార్. అది ఇప్పుడు ప్రస్తుతం 35 వారైన్ లో ఒక ట్రేడ్ అవుతుంది. అవునండి. అశోక్ లైలాండ్ వచ్చేసి 67 రూపీస్ లో బైంగ్ చేశాను సార్. ఓకే అండి. అది కూడా డౌన్ 48-49 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. రిజల్ట్ కూడా ఉందండి అశోక్ లైలాండ్, రిజల్ట్ జాగ్రత్తగా గమనించండి. రిజల్ట్ తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. యూనిటెక్ యూనిటెక్ మటుకు బాగా బేరిష్ గా కనిపిస్తుంది. 100 రూపీస్ లాస్ట్ 3 మంత్స్ చూసాము, పీక్ ఫామ్ అయినప్పటి నుంచి తగ్గుతూ వస్తూ 30 రూపీస్ వరకు తగ్గడం జరిగింది. బట్ 30 రూపీస్ నుంచి డౌన్ సైడ్ రిస్క్ లేదు, అలాగే ఇమీడియట్ గా ఈ స్టాక్ రియల్ ఎస్టేట్ పెరుగుతుందా లేదని కూడా సందేహకరమే. మీరు కొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు, బట్ ఓవరాల్ గా ట్రెండ్ వీక్ గానే కనిపిస్తుంది.
అశోక్ లేలాండ్ కూడా 80 రూపీస్ నుంచి 45 రూపీస్ వరకు కంటిన్యూస్ గా తగ్గుతూ జరుగుతుంది. కాకపోతే కరెక్ట్ గా కరెంట్ రేట్ అయిన 45 రూపీస్ దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది, ఇక నుంచి ఒక రికవరీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నిన్న కూడా గమనించాం మనం బజాజ్ ఆటో, బజాజ్ ఆటోకి సంబంధించిన రిజల్ట్స్ లో మార్జిన్స్ కొంత తగ్గడం గమనించాం. ఆల్మోస్ట్ 2.5% వరకు మార్జిన్స్ తగ్గాయి. సో ఎల్ఎన్టీలో కూడా అటువంటి మార్జిన్స్ క్షీణించే అవకాశాలు ఎంతవరకు అనిపిస్తుంది? మార్జిన్స్ అనేది ఇప్పుడు మనం చూస్తే కంపెనీస్ కి రీసెంట్ గా చూస్తే కమాడిటీస్ అనేది హై ప్రైస్ ఎక్కువ ఉండడం అనేది ఇటువంటి ఏవైనా ఆటోమొబైల్ కానీ ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానీ కమాడిటీస్ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గి మార్జిన్స్ ఈ విధంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదొక రీజన్ చెప్పొచ్చు. అయితే ఎల్ఎన్టీకి మాత్రం అందరూ అనుకుంటుంది మామూలుగా కొంచెం ఈ క్వార్టర్ రిజల్ట్ కొంత నెగిటివ్ గానే ఉంటాయి, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెద్ద లేవు కాబట్టి ఇప్పుడు ఉన్న దానికన్నా అందరూ అనుకున్న దానికన్నా కొంచెం బెటర్ గా వచ్చినా కూడా స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. ఇంకోటి స్టాక్ గా చూస్తే ఆల్మోస్ట్ 52 వీక్ క్లోజ్ దగ్గర ఉంది కాబట్టి డౌన్ సైడ్ 1450 అనేది చాలా స్టాక్ సపోర్ట్. గతంలో కూడా ఇక్కడ నుంచి స్టాక్ బాగా పెరగడం ఇక్కడికి వచ్చి బాగా పెరగడం జరిగింది కాబట్టి నేను కూడా 1500 and 1450 ఈజ్ బాటం అనుకోవచ్చు. ఆ లెవెల్ కి వచ్చినప్పుడు స్టాక్ ని బై చేయొచ్చు. మరి ఇప్పుడు ఎస్బీఐ తర్వాత ఇన్ఫోసిస్ లాగా మరీ నెగిటివ్ అయితే ఈ స్టాక్ లో ఉండకపోవచ్చు అనిపిస్తుంది. మరి కోల్ ఇండియా సంబంధించిన ఈ యాక్షన్ విధానాన్ని ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేసింది. బహుశా ఈ యాక్షన్ ను పూర్తిగా ఈ యాక్షన్ కి వెళ్లాలని కోల్ ఇండియా నిర్ణయాన్ని వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే పవర్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మేబీ కోల్ ఇండియా ప్రైస్ నిన్న 6.5% కరెక్ట్ కావడం గమనించాం. బహుశా ఇవాళ కూడా కొంత అమ్మకాలు ఒత్తిడి తప్పకపోవచ్చు. కీప్ ఎన్ ఐ ఆన్ కోల్ ఇండియా ఆల్సో. లోవర్ లెవెల్స్ లో బహుశా బయింగ్ కి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. తిరుపతి కరీంనగర్ నుంచి నెక్స్ట్ కాల్. తిరుపతి గారు నమస్తే. వసంత్ కుమార్ గారు నమస్తే. నేను బాంబే డైంగ్ 4 ATM లో తీసుకున్నానండి. ఓకే అండి. ఎంతవరకు రావచ్చు? బాంబే డైంగ్ అండ్ 480 లో బై చేస్తారు. బాంబే డైయింగ్ చేస్తే బాగా వీక్నెస్ కనిపిస్తుంది అండి. ఎంటైర్ టెక్స్టైల్స్ కూడా కొంచెం రీబౌండ్ అయిన మటుకు బాంబే డైయింగ్ మటుకు కొంచెం తగ్గుతూ వస్తుందన్నమాట. బట్ ఫండమెంటల్ గా కూడా కొంచెం లాస్ట్ 2 ఇయర్స్ చూస్తే కనుక కొంచెం 2 quarters కొంచెం వీక్ గానే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మీరైతే హోల్డ్ చేయండి. 300 రూపీస్ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. 300 రూపీస్ వరకు కరెక్షన్ వస్తుంది, అక్కడి నుంచి ఒక రీబౌండ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో టెక్నికల్ గా కొంత వీక్ గా కనిపిస్తుంది, టెక్నికల్ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడప్పుడే యావరేజ్ చేసే ప్రయత్నం మాత్రం చేయదండి. విజయ్ హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్. విజయ్ గారు హలో చెప్పండి. విజయ్ గారు హలో. శశివాస్ మాట్లాడాలండి. అడగండి. అది సుజనామీటర్ 13 రూపీస్ లో హోల్డింగ్ లో ఉన్నాయండి. ఇంకొకటి అలైట్ డిజిటల్ సర్వీసెస్ ఫండమెంటల్ గా ఎలా ఉంది, ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? అలైట్ డిజిటల్ అవునండి. ఓకే అండి. అలైట్ డిజిటల్ ఈ మధ్య కొంత నెగిటివ్ వార్తలతో ఈ స్టాక్ ప్రైస్ కృంగడం గమనించాం. మీరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ స్టాక్స్ అన్ని పెద్దగా పెరిగే అవకాశం అయితే కనబడలేదండి. కాబట్టి మీరు అలైట్ డిజిటల్ స్టాక్ మీరు కొంచెం దూరంగా ఉన్న చాలా వరకు బెటర్. మీరు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో మిగతా సెక్టర్ చూసుకుంటే సాఫ్ట్వేర్ సెక్టర్ కొంచెం రీసెంట్ గా బాగున్నా కూడా ఇటువంటి మిడ్ క్యాప్ స్టాక్స్ వెళ్ళకపోవడం మంచిదండి. చాలా టైం పడుతుంది మిడ్ క్యాప్ స్టాక్స్ లో మళ్ళీ పెరగాలంటే. కాబట్టి దీన్ని మీరు కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. అయితే బుక్ వాల్యూ తర్వాత పీఈ ఇవన్నీ ఈ రేషియస్ కానీ చూస్తే మాత్రం స్టాక్ అయితే చాలా అట్రాక్టివ్ ఉంది. ఇప్పుడు ఇమీడియట్ అయితే స్టాక్ కొంత డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉందండి. అరౌండ్ 48 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు దీన్ని బై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇమీడియట్ అయితే బై చేయకండి. సుజనా మెటల్స్ కూడా మీరు ఇప్పుడు మీరు రీసెంట్ గానే బై చేశారు కాబట్టి స్టాక్ అయితే హోల్డ్ చేసుకోనండి. అయితే మరీ ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా లిక్విడిటీ అనేది మార్కెట్ లో మేజర్ ప్రాబ్లం అయిపోయింది. ఇటువంటి లిక్విడిటీ ప్రాబ్లం వచ్చినప్పుడు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ర్యాలీస్ ఉండవండి. ఏమైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు పెద్దగా పెరిగే అవకాశం లేదు. మళ్ళీ మార్కెట్ మామూలు స్టేజ్ కి రావాలంటే మాత్రం ఒక 1 month దాకా పట్టచ్చు. ప్రాబ్లీ మాన్సూన్ గుడ్ మాన్సూన్ ఉంటే నెక్స్ట్ మంత్ మార్కెట్ లో మంచి అప్ ట్రెండ్ ఉంటుంది, అప్పుడు మీకు ఇవన్నీ పెరుగుతాయి. సుజనా మెటల్స్ అయితే హోల్డ్ చేసుకోండి. మేబీ న్యూ లోస్ వచ్చినప్పుడే ఈ స్టాక్స్ లో మీరు బయింగ్ ఫెల్డ్ పెట్టండి, బోత్ సుజనా మెటల్ అండ్ అలైడ్ డిజిటల్ కూడా. సో ట్రేడర్స్ ఎటువంటి కాల్స్ ఇస్తున్నారు? కార్పొరేషన్ బ్యాంక్ లాస్ట్ 2-3 వీక్స్ గా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఏమాత్రం 554 పైన 5 నిమిషం నిలబడిన తర్వాత బై పొజిషన్ తీసుకోవచ్చు. 560 వరకు ఇంటర్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రోజు కొంత కమాడిటీస్ లో బయింగ్ అనేది రావచ్చు అండి. టాటా స్టీల్ ఒకటి బై చేయమని చెప్తాను. కరెంట్ లెవెల్స్ నుంచి 570 పైన ఉంటే స్టాక్ ని బై చేయొచ్చు. 566 దగ్గర స్టాప్ లాస్, 580 దాకా ఇంట్రోడేలో పెరగడానికి అవకాశం ఉంది. ఈవెన్ 584 ఇంకా 580 పైన సస్టైన్ అయితే 584-586 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. కుటుంబరావు గారు రెడ్డిస్ ల్యాబ్స్ మీద బేరిష్ గా ఉన్నారు. సెల్ బిలో 1589 అంటున్నారు. స్టాప్ లాస్ 1600. టార్గెట్ 1570 వరకు తగ్గే అవకాశం ఉంది డాక్టర్ రెడ్డిస్. టాటా పవర్ బై చేయమంటున్నారు. అబౌవ్ 1250 ఉంటేనే స్టాప్ లాస్ 1246. టార్గెట్
1265 వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే అమర్నాథ్ శాస్త్రి ఐఓసీ కొనమంటున్నారు 321 రూపీస్ పైన ఉంటేనే, స్టాప్ లాస్ 318, టార్గెట్ 330 రూపీస్. ఎంటీఎన్ఎల్ సెల్ బిలో 4650, స్టాప్ లాస్ 4710, టార్గెట్ 45 రూపీస్. సో ఇవే వాటి ట్రేడింగ్ కాల్స్. మార్కెట్స్ ఓపెనింగ్ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎల్ఎన్టీ రిజల్ట్స్ అలాగే ఇతర కమాడిటీ ప్రైసెస్ సంబంధించిన వార్తలు మార్కెట్ డైరెక్షన్ను లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మధ్యాహ్నం తిరిగి 1:30 బిజినెస్ లంచ్లో కలుద్దాం.